సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ లతా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో న్యాయ అవగాహనపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. సమాజంలో నేటికి ఎన్నో రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయని, ముఖ్యంగా బాల వివాహాలపై ప్రత్యేక నియంత్రణ ఉండాలని, వివాహం చేసుకున్న దంపతులు విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వదిలేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఉదయశంకర్ రాజు, ఎంపీడీఓ సౌభాగ్యమ్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి అబ్బాయి అనేది మీరు తెలుసుకోకూడదు, ఇది నేరము అని చెప్పి చెప్పాలి. ఎవరైతే లింగ నిర్ధారణకి ప్రోత్సహిస్తారో దే ఆర్ ఆల్సో లైబుల్ ఫర్ పనిష్మెంట్. తర్వాత అంతేకాదు, ఒకవేళ ఫోర్స్ఫుల్ అబార్షన్ అనుకోండి, అమ్మాయికి ఇష్టం లేకుండా అబార్షన్ చేయిస్తే ఐపీసీ సెక్షన్ ప్రకారం 313 ప్రకారము 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, అంతేకాదు ఫైన్ కూడా ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్లో ఏదన్నా ఇంటెన్షనల్గా అబార్షన్ చేశారనుకోండి, అది కూడా నేరమే. ఎప్పుడు అబార్షన్ చట్టపరంగా వ్యాలిడ్ అవుతుందంటే, ఆ అమ్మాయి ఎవరైతే గర్భంతో ఉందో తల్లి ప్రాణానికి ఏదన్నా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే అది నేరంగా పరిగణించబడుతుంది. అదర్వైజ్ అలా చేయించడము, లింగ నిర్ధారణ చేయించడము, ఫోర్సిబుల్ అబార్షన్స్, ఇంటెన్షనల్గా ఆడ శిశువు అని చెప్పి తెలుసుకున్న అబార్షన్స్ జనరల్ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి, లేదు పర్సనల్ గా చెప్పాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్నే పర్సనల్ గా కలిసి కూడా మీరు చెప్పచ్చు. దట్ ఈస్ యువర్ రైట్. అది కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది ఎమ్మెల్యేసీలో మాకు, అక్కడ నేను ఉంటాను. కాబట్టి ఆడవాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇట్లా హరాస్మెంట్కి సంబంధించినది ఏమన్నా ఉంటే బయట మేము పబ్లిక్లో చెప్పుకోలేము అన్నప్పుడు మాకు ఒక అర్జీ రూపంలో కానీ, లేదా మీ పేరు రాయకుండా ఊరు రాయకుండా ఫలానా ప్లేస్లో ఫలానా వ్యక్తి ఫలానా వాళ్ళని హరాస్ చేస్తున్నారని ఒక చిన్న అర్జీ ఇచ్చినా కానీ మేము చూసుకుంటాం. అది ప్రతి చోట జరుగుతూ ఉంటుంది, కానీ అందులో ముందు బయటపడలేదు. బయటపడకుండా ఉద్యోగం పోగొట్టుకున్న సమస్య వస్తుంది, లేదు హరాస్మెంట్ అలా తట్టుకోలేక కొంతమంది సూసైడ్కి చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. అంతవరకు అవసరం లేదు. ఎక్కడైనా ఏ సమస్య అయినా వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దృష్టికి వస్తే పోలీస్ వారికి ఇన్ఫామ్ చేయండి, ఆ తర్వాత వాళ్ళు మా దగ్గరికి వస్తారు, లేదు మాకైనా సరే ఒక అర్జీ ఇవ్వండి. తర్వాత మీరు వాలంటీర్స్ అంటే విలేజ్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ, మీ డ్యూటీస్ ఏమి? నేను విలేజ్ పోలీస్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా పెద్ద అఫెన్స్. ఇప్పుడు మీరు కూడా ఎంతో మంది సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు, మాట్లాడుతున్నారా? ఎంతమంది వెళ్తున్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ? ఎంతమంది వచ్చింటారు? వచ్చిన పర్పస్ ఏంటి? ఇక్కడ ఏం చెప్తారు? ఇవి తెలుసుకోవాలి, పబ్లిక్లో అవేర్నెస్ పెట్టాలి. అంతేగాని వచ్చినప్పటి నుంచి ఫోన్లు ఒకసారి, మనం చాలా బిజీ లైఫ్, ఈవెన్ సెల్ ఫోను, డ్రైవింగ్లో సెల్ ఫోను, బస్సులో సెల్ ఫోను, తినేటప్పుడు సెల్ ఫోను. కొన్ని రోజులకి డ్రైవింగ్ బస్సులో మీరు బండి మాట్లాడినవన్నీ మనసులో పెట్టుకొని మనకి ఎందుకులే అని వదిలేయకుండా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకురా, 100% న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అందరికీ చెప్పండి, ఇప్పుడు మేము ఒకరికి పిలిచి చెప్పడం లేదు, మీరు ఇంటింటికి వెళ్తారు, గడప గడపకి వెళ్తారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అనేది మీరు యు ఆర్ డూయింగ్ ఓన్లీ సర్వీస్ కదా. కాబట్టి ఈ సర్వీస్ అనేది లీగల్గా కూడా మీరు చేయండి. సుప్రీం గౌరవనీయులైన సుప్రీంకోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట. కాబట్టి నేను చాలా వరకు ఇక్కడికి వచ్చినాక మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము, డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వర్తించినాము. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఆజాద్ కీ అమృత్ మహోత్సవంలో 300 విలేజెస్ దగ్గర దగ్గర మొత్తం 3 మండలాల్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజెస్లోనూ క్యాంపెయిన్ చేసినాం. కాబట్టి మీకు అందరికీ నేను నందలూరు వారితో మాట్లాడినాను, మిగతా వాళ్ళకి ఐడియా ఉన్నట్లేదు. కాబట్టి మీరు
మేము పాంప్లెట్స్ కూడా మీకు మేము పంపిస్తాము. వీలైతే ఆ పాంప్లెట్స్ కూడా మీరు సర్వ్ చేయండి. ఇప్పుడు ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా ఇంటింటి పైన ఫ్లాగ్ కాస్టింగ్ జరగాలి. మీకు ఐడియా ఉందా ఇవన్నీ? కాబట్టి మీరు విలేజెస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్లాగ్ కాస్టింగ్ జరుపుకోమని చెప్పండి. ఇప్పుడు చిన్న ఒక ర్యాలీ ఉంటుంది, ఫ్లాగ్స్ ఉన్నాయి మా దగ్గర, జస్ట్ ఒకసారి మీరు ఇంత ఓపిక్గా విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ లీగల్ అవేర్నెస్ ప్రతి విలేజ్లోనూ సక్సెస్ఫుల్గా వెళ్ళే దానికి కోఆపరేట్ చేసిన మా ఎమ్మెల్యేసి స్టాఫ్, పారాలీగల్ వాలంటీర్స్, మా బార్ మెంబర్స్, రెవెన్యూ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్, మా స్టాఫ్, మీడియా వాళ్ళు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టి పరిష్కారం దొరుకుతుంది. ఏది మనకి పరిష్కారం లేదు అనుకుంటే ఉండదు. ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.